చిస్మే తేరా గాటా. ఈ పాట అంటే ఇప్పుడు అందరికి తెలుసు. ఈ ఆల్బమ్ తీయడానికి ఆ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ ఈ సాంగ్ ని నలుగురు అమ్మాయిలు కలిపి చెడగొట్టి పాపులర్ చేశారు. దాని వల్ల ఈ సాంగ్ అసలు ఆ ఆల్బమ్ లోని సాంగ్ లేకపోతే ఆ అమ్మాయిల సాంగ్ అని ఎవరికి అర్థం కావట్లేదు. అసలు తేరా గాటా యొక్క అసలు ఆల్బమ్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ సాంగ్ మీద ఎప్పుడైతే ఆ నలుగురు అమ్మాయిలు అటాక్ చేశారో అప్పటి నుంచి దేశమంతా ఈ సాంగ్ మీద డబుల్ మీనింగ్ సింబల్స్ తో ఈ సాంగ్ ని పాపులర్ చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇండియాలో ఈ సాంగ్ అయినంత వైరల్ మ్యూజికల్లీ యాప్ లో ఏ సాంగ్ అవ్వలేదు. ఇంతకీ ఆ నలుగురు అమ్మాయిలు ఈ పాటకి చేసిన సైగలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దుబాయ్ లో ఉండే ఆ అమ్మాయిలు టిక్ టాక్ లో ఆ సాంగ్ మీద అబ్యూసింగ్ సిగ్నల్స్ ఇచ్చి టిక్ టాక్ లో వదిలితే అది ఇండియాలో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత సిమిలర్ గా ఆ అమ్మాయిలు చేసిన విధంగానే చాలా మంది అమ్మాయిలు చేశారు. మరి అటువంటి టిక్ టాక్ వీడియోస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. తేరా గాటా సాంగ్ ని వైరల్ చేసిన అమ్మాయి పేరు ఒనాజా రానా. ఆ వీడియో పెట్టక ముందు వరకు ఆ అమ్మాయి యొక్క ఫాలోవర్స్ 500 మంది కూడా ఉండేవారు కాదు, కానీ ఆ వీడియో పెట్టిన వెంటనే ఆ అమ్మాయి యొక్క ఫాలోవర్స్ 50,000 చేరింది. ఇక అమ్మాయిలు చేసిన అబ్యూజింగ్ వీడియోకి అబ్బాయిలు కూడా తమ వీడియోని పక్కన పెట్టి ఏ విధంగా అబ్యూజింగ్ వీడియోలు టిక్ టాక్ లో పెట్టారో ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియోని చూస్తే మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ నలుగురు అమ్మాయిలకి నలుగురు అబ్బాయిలు ఏ విధంగా సిగ్నల్స్ ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, తేరా గాటా గర్ల్స్ కి అమ్మాయిలు చేసిన సిగ్నల్స్ వల్ల ప్రభావం యువత మీద ఎంతవరకు ఉంది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.